శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర బహుదా నదిపై ఉన్న బ్రిడ్జి ఉన్నట్టుండి కూలిపోయింది. బ్రిటిష్ కాలంలో ఈ వంతెన నిర్మించారు. ఈరోజు ఉదయం బ్రిడ్జి కూలిపోయింది. ప్రమాద సమయంలో భారీ లోడుతో లారీ వంతెనపై వెళ్తోంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. బ్రిడ్జి కూలిపోవడంతో వాహనాల రాకపోకలకి అంతరాయం కలిగింది. జాతీయ రహదారి నుంచి ఇచ్చాపురం వైపు వెళ్లే దారిలో ఈ వంతెన ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో చాలా పురాతనమైన బ్రిడ్జి, బహుదా నదిపై నిర్మితమై ఉన్న బ్రిడ్జి, నేషనల్ హైవే కి ఆనుకోన ఈ బ్రిడ్జి కూడా ఈరోజు కూలిపోయింది. ఇచ్చాపురం వైపు వెళ్లే రహదారి, ఏళ్ల నాటి బహునదిపై ఉన్న బ్రిడ్జి ఈరోజు ఉదయం కూలిపోయింది. ఒక భారీ లోడ్తో వస్తున్న లారీ 5 గంటల సమయంలో వస్తున్నప్పుడు కూడా ఈ ఘటన జరిగినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే లేని పరిస్థితి ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల మీదుగా ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో కూడా ఆ ప్రాంత ప్రజలకి రాకపోకలకి పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి వెంటనే మరమ్మతులు చేయడం కానీ లేదా ఆల్టర్నేట్ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా వారు కోరుతా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఆ ప్రాంత ప్రజలకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతా ఉంది. అయితే స్థానిక అధికారులు మాత్రం రాకపోకలకి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతా ఉన్నారు. మొత్తం కవర్ అవుతుంది, ఒక బ్లాక్ మొత్తం.